డీటెయిల్స్ చూస్తే దీపావళి పండుగ సందర్భంగా టపాసులు బాణసంచ అమ్మకాలు చేస్తున్న దుకాణదారులను జనసంచారం లేని ప్రదేశంలో దుకాణాలు నిర్వహించాలని బాణసంచ విక్రయిస్తున్న దుకాణదారులు ఈ సంవత్సరం అమ్మకాలకై వరంగల్ నర్సంపేట వర్ధన్నపేట ప్రాంతంలోని ఆన్లైన్ ద్వారా 71 అప్లికేషన్స్ చేసుకున్నారని దానిలో పరిశీలించగా 60కి పైగా పర్మిషన్ ఇవ్వడం జరిగిందని వరంగల్ అగ్నిమాపక అధికారి డిఎఫ్ఓ శ్రీధర్ రెడ్డి అన్నారు. టపాకాయలు బాణసంచ కాల్చే సమయంలో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలందరూ ప్రశాంతమైన వాతావరణంతో దీపావళి పండుగ జరుపుకోవాలని అంటున్న అగ్నిమాపక అధికారి డిఎఫ్ఓ శ్రీధర్ రెడ్డితో మా ప్రతినిధి వేణుగోపాల్ మరింత సమాచారం అందిస్తారు. బాణసంచాల్చేటప్పుడు జాగ్రత్తలు ఏ విధంగా ఉండాలి? వరంగల్ పరిధిలో ఎన్ని బాణసంచ దుకాణాలు వెలిసాయి? ఆ దుకాణాలకు ఎటువంటి లైసెన్సులు ఉన్నాయి? ఎలా ముందుకెళ్తున్నారు? దీనికి సంబంధించింది అగ్నిమాపక అధికారి శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు వార్తలు మాట్లాడుతూ. సార్ చెప్పండి, వరంగల్ జిల్లాలో మీ పరిధిలో ఉన్న పరిధిలో ఎన్ని షాపులకు పర్మిషన్లు ఇచ్చారు? 12 షాపులు ఎన్ని ఉన్నాయి? తాత్కాలిక షాపులు ఎన్ని ఉన్నాయి? ఎలా పర్మిషన్లు ఇచ్చారు? మనకి ఇంతవరకు టెంపరీ ఫైర్ కార్ షాప్స్కు 71 అప్లికేషన్స్ రావడం జరిగింది. ఆ 71లో మనం 65 అప్లికేషన్స్కు లైసెన్స్ ఇష్యూ చేయడం జరిగింది. మనకు వరంగల్ జిల్లా పరిధిలో వరంగల్, వర్ధన్నపేట మరియు నర్సపేట మూడు అగ్నిమాప కేంద్రాలు ఉన్నాయి. ఈ మూడు అగ్నిమాప కేంద్రాల పరిధిలో ఈ టౌన్సే కాకుండా చెన్నారావుపేట, నెక్కొండ, చిన్న చిన్న టౌన్లలో కూడా మనకి ఈసారి పర్మిషన్స్ తీసుకోవడానికి లైసెన్స్ తీసుకోవడానికి వస్తున్నారు. ఇంతకుముందు చిన్న చిన్న టౌన్లలో లైసెన్స్ తీసుకునే వాళ్ళు కాదు, తీసుకుండా చాలా పెట్టేవాళ్ళు. ఈసారి మేము చాలా స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్మెంట్ చేయడం వల్ల అప్లికేషన్ సంఖ్య పెరిగింది మనకు. సో దానివల్ల మనం ఇప్పటివరకు 65 అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే రెండు పైకాకర్ పర్మనెంట్ షాప్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మనకు ఒక 5 లైసెన్సులు లేకుండా, మా డిపార్ట్మెంట్ లైసెన్స్ లేకుండా ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక 5 షాప్స్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లైసెన్స్ ద్వారా నడుస్తున్నాయి. వాటికి కూడా సేఫ్టీ డిస్టెన్స్ కానీ వాటి జనావాస మధ్యలో ఉన్నాయి. సో వాటి గురించి మేము ఇన్స్పెక్షన్ చేసి వాటికి నోటీస్ ఇవ్వడం జరిగింది. వాటికి నోటీస్ ఇవ్వడంతో వాళ్ళు కోర్టుకు స్టే చేసుకోవడం జరిగింది. వాటిని కూడా సాధ్యమైన తొందరగా ఇక్కడి నుంచి తరలించి క్షేమంగా ఉండేట్టు చూసుకుంటున్నాం మేము. అంటే ప్రజలకు ఎలాంటి పిలుపునిస్తున్నారు? ఫెస్టివల్ కాబట్టి ఈ ఫెస్టివల్ సందర్భంగా వాళ్ళు బాణసంచ ఏ విధంగా కాల్చుకోవచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? నేను దీపా సందర్భంగా అందరికీ సైకాక్స్ ఇంట్లో కాల్చేటప్పుడు కంపల్సరీ ఇంటి ముందు కాల్చేటప్పుడు కొన్ని కంపల్సరీ వాటర్ స్టోరేజ్ దగ్గర పెట్టుకోండి, ఎందుకంటే ఎమర్జెన్సీలో ఉపయోగపడుతుంది మనకు. అలాగే ఈ మధ్య మనకు ఏంటంటే ఈ దగ్గర ఇండ్లు అవుతున్నాయి, ప్లస్ అపార్ట్మెంట్లు అవుతున్నాయి, చాలామంది అపార్ట్మెంట్ కారిడార్లో కానీ బాల్కన్లో కానీ కాలుస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మనం బాణసంచ ఇంటి లోపల కానీ కారిడార్లో కానీ వరండాలు కానీ ఎట్టి పరిస్థితులు కాల్చకూడదు. కంపల్సరీ ఇంటి ముందు గల ఓపెన్ స్పేస్లో, ఓపెన్ టు స్కై ఉన్న ప్లేస్లో మాత్రమే కాల్చాలి మనం. దానివల్ల మనకి ఏంటంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవచ్చు. అలాగే మీరు ఈ రాకెట్లు కానీ ఏదైనా పైకి పోయే వస్తువులు కాల్చినప్పుడు అవి చాలా డేంజర్ అనమాట. మీరు కొంచెం నిటారుగా పెట్టకుండా మీరు ఏదో ఒక వైపు పెడితే ఆ పక్కకున్న ఇళ్ళకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి చాలా నిటారుగా పెట్టి స్టేట్గా పెట్టి సరిగా అంటించండి. అలాగే మీ ఇళ్ళలో కూడా ఎక్కువ స్టాక్ ఉంచుకోకుండా చూడండి. అలాగే మీరు చెప్పులకు లేదా షూస్ ప్లస్ కళ్ళద్దాలు ధరించండి, ఎందుకంటే ఒకప్పుడు మిరుగులు పడితే కొన్ని చాలామంది ప్రతి సంవత్సరము ఎంతోమంది కళ్ళల్లో మిరుగులు పడి కళ్ళల్లో యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ పోవడం జరుగుతుంది. సో కాబట్టి మీరు ఇటువంటి చాలా జాగ్రత్త చర్యలు తీసుకోండి. అలాగే ఇంట్లలో కూడా మీరు బాణసంచ స్టోర్ చేసిన కూడా మీరు సేఫ్ ప్లేస్లో స్టోర్ చేసుకోండి. అలాగే మీరు బాణసంచాను కూడా కొన్ని సందర్భాల్లో కాల్చినప్పుడు అది పేలినట్టే పేలుతుంది, కానీ సౌండ్ రాదు మనకు. మరి ఏమంటే కాళ్ళు పేలింది అనుకుంటాం మనం, మళ్ళీ దగ్గర అయితే మళ్ళీ పేలే అవకాశం ఉంటాయి. కాబట్టి చాలా దాన్ని చూసుకొని నిర్ధారించుకొని పేలింది లేకపోతే పేలలేదు మళ్ళీ పేలని నిర్దేశం వద్ద దగ్గరికి వెళ్ళండి. సో చాలా ఇట్లా చాలా చాలా ప్రికాషన్స్ ఉన్నాయి. మీరు ఏంటంటే ఈ మధ్య ఫ్యాన్సీ ఐటమ్స్ చాలా వస్తున్నాయి, కొన్ని లూజ్ ఐటమ్స్ కూడా వస్తున్నాయి, కొన్ని లోకల్ స్టాండర్డ్స్ కూడా వస్తున్నాయి. మీరు కొంచెం మంచి మెటీరియల్ కొనుక్కోండి, ఎందుకంటే మంచి కంపెనీ లేదా లైసెన్స్డ్ కంపెనీ మంచి క్వాలిటీ ఉన్న మెటీరియల్ కొనుక్కోవడం వల్ల మనకు యాక్సిడెంట్ జరిగే అవకాశాలు తక్కువ ఉంటాయి. అలాగే చిచ్చుబుడ్లు చాలామంది చేతిలో కాలుస్తుంటారు, దానివల్ల మెరుగులు వస్తే పైకి చాలా ఫ్యాన్సీగా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు, అప్పుడప్పుడు పేలే అవకాశాలు కూడా జరుగుతున్నాయి అవి. కాబట్టి మీరు ఏది కానీ గ్రౌండ్ పైన పెట్టి నేల పైన పెట్టి మాత్రమే కాల్చండి. సో తద్వారా ఏంటంటే మీరంతా సంతోషంగా పండుగ జరుపుకునే అవకాశాలు ఉంటాయి. సో ఈ సందర్భంగా వరంగల్ జిల్లా ప్రజలందరూ కూడా అడ్వాన్స్ దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరు అందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్షేమంగా సంతోషంగా దీపావళి జరుపు ఆశిస్తున్నాను. అలాగే మా అగ్నిమాపక శాఖ సిబ్బంది అధికారులు అందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉన్నాం. మేము గత 3 రోజుల నుండి శ్రేష్ట పరీక్షిస్తున్నాము. ఇంకా దీపాలు వెళ్ళే వరకు కూడా మేము చాలా అలర్ట్గా ఉంటాము. మా సిబ్బంది అందరూ 24 అవర్స్ అలర్ట్గా ఉంటారు. ఏదైనా ప్రమాదం జరిగితే మీరు ఇమ్మీడియట్ 101 సమాచారం అందించండి. మా సిబ్బంది ఉంటే నేను చేరుకొని మీకు సాయం చేస్తారు. ఏదైనా ఉంటే పరిధిలో ఇప్పటివరకు 60 షాపులకు పైగా పర్మిషన్లు ఇవ్వడం జరిగింది. అలాగే తాత్కాలికం కాకుండా పర్మనెంట్గా ఉన్న ఇప్పటివరకు 2-3 షాపులు మాత్రం పర్మనెంట్గా ఉన్నాయి. వారికి కూడా హెచ్చరించడం జరిగింది. జనసంచారం లేని చోట షాపులు నిర్వహించుకోవాలని చెప్పడం జరిగింది.
అలాగే బాణ సంచి ఎవరైతే తీసుకెళ్లి కాల్చే ప్రజలైతే ఎవరైతే ఉన్నారో ఇంట్లో ఆడావిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చూస్తూ బాణ సంచి కాల్చే సమయంలో విదే ప్రదేశం ఖాళీ ప్రదేశంలో బాణ సంచి కాల్చాలి అధిక మొత్తంగా బాణ సంచి తీసుకెళ్లి ఇబ్బందులు గురి కావద్దు పండగ వాతావరణం ప్రశాంతంగా జరగాలని కోరుకుంటున్నాం మా ఫైర్ సిబ్బంది ఎప్పటికీ అందుబాటులో ఉంటాము ఏమన్నా ఇబ్బందులు ఎదురున్నట్లయితే అగ్నిమాపకం కేంద్రానికి సంప్రదించాలని వారు డిఎఫ్ఓ శ్రీకాంత్ రెడ్డి గారు శ్రీధర్ రెడ్డి